అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ జనవరి ఇరవై రెండవ తారీఖున మన గృహాల్లో ఐదు దీపాలే ఎందుకు వెలిగించాలి ఆ దీపాలు ఎక్కడ పెట్టాలి ఎలా వెలిగించాలో ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఆ శ్రీమన్నారాయణుడు మానవరూపం దాల్చి ఎన్నో కష్టాల్ని ఎన్నో బాధల్ని మానవుల వలె అనుభవించి ఎక్కడా కూడా తొనకని బెనకని తన సర్వసుగుణాలతో అప్పటి నుండి ఇప్పటి వరకు మనిషి ఎలా బ్రతకాలో జీవించి చూపినవాడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎప్పటికైనా మన రామయ్య తన రాజ్యానికి రాకపోతాడా అని ఎన్నో ఎన్నో తరాలు ఎదురుచూశాయి ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ రాముల వారి ఆలయాన్ని ధ్వంసం చేశారు ఆ ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ రామజన్మభూమిని నిర్మించే అద్భుత అవకాశం మన తరానికి లభించింది కాబట్టి ఆ ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన దుర్ఘటనకు ప్రతీకగా పంచభూతాలకు సాక్షిగా ఇక ఆ రామమందిరం శాశ్వతంగా ఉండేలా మనం ఐదు దీపాలు పెట్టి దీపావళి జరుపుకోవాలి అని వేద పండితులు సూచించారు జనవరి ఇరవై రెండవ తారీఖు అక్కడ అయోధ్యలో బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం అందరి ఇళ్లలో ప్రతి ఒక్కరు ఇలా చేయండి సాయంత్రం శుచిగా స్నానం చేసి ఐదు దీపాలు వెలిగించండి వాటిల్లో రెండు దీపాలు మన పూజా మందిరంలో రెండు దీపాలు మన గడపకు ఇరువైపులా ఇంకొక దీపం తులసి కోటలో పెట్టండి ఆ శ్రీరామచంద్రమూర్తిని మనసారా ప్రార్థించండి కాబట్టి అందరూ తప్పకుండా ఐదు దీపాలు వెలిగించండి ఆ తర్వాత మనకు ముందుగానే అందిన అక్షంతలను మనం కలిపి పెట్టుకున్న అక్షంతల్లో కలిపి ఇంట్లో ప్రతి ఒక్కరూ తలపై ఆ రాముల వారి ఆశీర్వాదం భావించి చల్లుకొని మిగతా వాటిని భద్రపరచుకోండి సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి